సో నెక్స్ట్ వచ్చేసి హీటింగ్ ఎఫెక్ట్ ఆఫ్ ఎలక్ట్రిక్ కరెంట్ అండి. హీటింగ్ ఎఫెక్ట్ ఆఫ్ ఎలక్ట్రిక్ కరెంట్ అంటే హీటర్లో మనము వాటర్ని హీట్ చేస్తుంటాం కదా, అప్పుడు వాటర్ హీట్ అయ్యేదేమో MS T2 - T1 అంటారు. మనం ఇచ్చేదేమో I² RT అనే ఫార్ములా ఇక్కడ కనిపిస్తుంది చూడండి మీకు. అంటే ఏంటంటే 10 ohms kept in వాటర్ ఇన్ టిన్ అండ్ ఏ కరెంట్ ఆఫ్ 2 amps ఈజ్ పాస్డ్ త్రూ దిస్ వైర్ ఫర్ హాఫ్ అన్ అవర్ క్యాలిక్యులేట్ ద హీట్ రిసీవ్డ్. సో ఇది ఈ ఫార్ములా ఉంది చూడండి మీకు, ఇది చాలా ఇంపార్టెంట్ ఫార్ములా. ఈ I² RT ఎట్లా వస్తుందో మీకు తెలుసు కదా. జనరల్గా హీట్ అనేది ఎనర్జీ, పవర్ ఈజ్ ఈక్వల్ టు వోల్టేజ్ ఇంటూ కరెంట్. పవర్ ఈజ్ ఈక్వల్ టు వోల్టేజ్ ఇంటూ కరెంట్. అదే ఎనర్జీ కావాలంటే పవర్ ఇంటూ టైం చేయాలి మళ్ళా. అంటే జనరల్గా VIT ఓకేనా, దీన్నే I² RT అంటారు. బై జే చేయాలి, జే అంటే 4.2, అందుకే కొత్త ఫార్ములా ఏమొచ్చింది నీకు 0.24 I² RT అనే ఫార్ములా వచ్చింది. ఓకే, ఇది మనకి ఇక్కడ ఫార్ములా ఉంది. సో ఇది వెరీ ఇంపార్టెంట్ ఫార్ములా, అది క్యాలరీస్లలో హీట్ వస్తుంది. దాన్ని బట్టి I తెలుసు నీకు, R తెలుసు, టైం తెలుసు, కాబట్టి టైం ఇన్ సెకండ్స్లో తీసుకోవాలి. ఓకే, ఇది మాస్ ఆఫ్ వాటర్ ఈజ్ క్యాలరీమీటర్ ఈజ్ 250 grams. కన్వర్షన్ ఇది అంటే మనకి రెండు ఇక్కడ ఫార్ములా మీరు అబ్జర్వ్ చేస్తే వాటర్దేమో MS T2 - T1 అని వస్తుంది, ఇక్కడ ఉంటుంది MS T2 - T1. మాస్ స్పెసిఫిక్ హీట్ చేంజ్ ఇన్ టెంపరేచర్, కాబట్టి ఇది MS T2 - T1 ఫార్ములా. ఇదేమో టెంపరేచర్ ఎంత రేజ్ అయింది అనేది. అదే ఎలక్ట్రికల్ ప్రకారమేమో ఇక్కడ మనకి ఏమిచ్చాడు, 0.I² ఎలక్ట్రికల్ ప్రకారమేమో I² RT అని ఇచ్చాడు. ఓకేనా, ఈ రెండు ఈక్వల్ కావాలి. ఎందుకు, లా ఆఫ్ కన్జర్వేషన్ ఆఫ్ ఎనర్జీ ప్రకారం ఇవి రెండు ఈక్వల్ కావాల్సి వస్తుంది. ఈక్వల్ అయినప్పుడే రెండింటికి మధ్య మనకి ఈక్వేషన్ ఉంటుంది. ఫుల్ ఎఫిషియన్సీ ఉందా, హాఫ్ ఎఫిషియన్సీ ఉన్న దాని ప్రకారం మనం ఎంత టెంపరేచర్ ఇంక్రీజ్ అవుతుందో క్యాలిక్యులేట్ చేయొచ్చు. అంటే ఓవరాల్గా ఇది ఏమవుతుందంటే 0.24 I² RT = MS T2 - T1 అనే ఫార్ములా వస్తుంది. అంటే ఎంత సేపు చేస్తే ఎన్ని గ్రాములు ఎంత హీట్ అవుతుందో కనుక్కోమంటాడు. ఫైనల్ టెంపరేచర్ ఎంత వేడి అవుతుంది, ఒక గంట సేపు హీటర్ వేసామనుకోండి, ఒక 10 లీటర్ల నీళ్ళని గంట సేపు హీట్ వేస్తే ఎంత టెంపరేచర్ రైజ్ అవుతుందో మనకు తెలుస్తుంది. ఓకే, అండ్ ఇమ్మర్షన్ వాటర్ హీటర్ ఆఫ్ రెసిస్టెన్స్ 25 ohms ఈజ్ కెప్ట్ ఇన్ ఏ వాటర్ బకెట్. సో మళ్ళీ ఇదే ఫార్ములా, ఇది ఇదే చెప్పిన దాని ప్రకారం ఫార్ములా ఇది. ఎన్ని నిమిషాలు అయితే అంత వేడైతే క్యాలిక్యులేట్ చేయమంటాడు. సో చూద్దాం చూడండి ఏమన్నాడు ఇక్కడ. ఇమ్మర్షన్ వాటర్ హీటర్ రెసిస్టెన్స్ ఇచ్చాడు, కెప్ట్ ఇన్ వాటర్ బకెట్ అండ్ కనెక్టెడ్. సో టెంపరేచర్ 25 degrees centigrade వరకు రైజ్ కావాలంటే ఎంత టైం పడుతుంది క్యాలిక్యులేట్ చేయండి. ఒకసారి టైం అడుగుతాడు, లేకపోతే టెంపరేచర్ ఎంత అనేది దాని మీద అడుగుతాడు. ఓకే, సో కాబట్టి కొద్దిగా చూడండి ఫార్ములాస్. ఓకే, ఇక్కడ కరెంట్ ఇవ్వలేదు కాబట్టి V² RT వాడాడు. అంతకుముందు దానిలో I² RT వాడాడు, ఇక్కడ ఏం ఫార్ములా వాడాడు, V² బై. ఇది ఎక్కడికి వెళ్ళి వచ్చింది తెలుసు కదా, I ప్లేస్లో V/R పెడితే అయిపోయి. ఓకే, అంటే I² RT ఒక ఫార్ములా, లేదా V² బై RT ఒక ఫార్ములా, లేదా VIT ఒక ఫార్ములా, ఇవన్నీ ఎనర్జీకి ఫార్ములాస్ ఇవి. ఓకే, రైట్. సో ఎఫిషియన్సీ అంటే ఏమైందంటే, ఈ ప్రాబ్లం అంతా కూడా ఎఫిషియన్సీ బేస్డ్ ప్రాబ్లం. అంటే మనము ఇచ్చేది ఎలక్ట్రికల్ ఎనర్జీ, ప్రొడ్యూస్ అయ్యేదేమో మెకానికల్ ఎనర్జీ, అది హీట్ ఎనర్జీ. కాబట్టి ఆ రెండింటికి మధ్య పర్సంటేజ్ ఎంత అన్నాడు. సో మధ్యలో హీట్ బాగా వేస్ట్ అవుతుంది, దట్ ఈస్ 37.3% వచ్చింది. ఓకేనా, సో విత్ దిస్
దీనికి సంబంధించిన ప్రాబ్లమ్స్, హీటింగ్ ఎఫెక్ట్ కానీ వీటికి సంబంధించిన ప్రాబ్లమ్స్ మనం చూసాము. సో థ్యాంక్ యూ వెరీ మచ్.